హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రో ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం సాధిద్దాం గ్రూప్ 2 భాగంగా తెలంగాణ కరెంట్ అఫేర్స్ అనేవి మనం ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. సో టోటల్గా 12 మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మనం మాట్లాడుకుంటున్నాము. సో మనం ఆల్రెడీ డిసెంబర్ మంత్ సంబంధించినవి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా జనవరి పార్ట్ సంబంధించిన కూడా 2 పార్ట్స్ అని ఆల్రెడీ మీకు అందించడం జరిగింది. సో ఎవరైనా ఈ యొక్క వీడియో చూడనట్టయితే మాత్రం దయచేసి ఈ వీడియో చూసి వీడియోకి రండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా మంచి కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో మీ నేను చెప్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి మీరు నోట్ మేకింగ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. వితౌట్ నోట్ మేకింగ్ చాలా కష్టం అండి గుర్తుపెట్టుకోవడం అనేది. ఎందుకంటే చాలా పర్సనాలిటీస్ వస్తాయి, చాలా ఫ్యాక్ట్స్ వస్తాయి, అండ్ చాలా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఒక 1 లైనర్లో 2 నెలల్లో ఏ విధంగా గుర్తుపెట్టుకునే విధంగా మీ నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. చాలా మీ సొంతంగా చేసుకోవాలన్నమాట. సో ఈ PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం కూడా కుదరదు. ఎందుకంటే ఒకవేళ మీకు ఇస్తే మీకు ఏంటంటే దీని మీద డిపెండ్ అయిపోతారు. సో అలా చేయకండి దయచేసి. నేను అందుకే PDF కూడా మీకు ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి మీరు ఏంటంటే మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోండి నేను చెప్తున్న క్లాస్లోనే. ఓకేనా? రైట్. సో ఆల్రెడీ జనవరి మంత్ సంబంధించిన 2 పార్ట్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు అందించానండి. ఎవరైనా చూడనట్టయితే మాత్రం ఆ వీడియోస్ చూడండి. ఈరోజు జనవరి మంత్లో వచ్చిన ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈస్ ద కీ రాడార్ సెంటర్ ఫర్ ఇండియన్ నేవీ గోయింగ్ టు సెటప్ ఇన్ తెలంగాణ? సో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయమని ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగిందండి. ఓకేనా? సో ఎవరు రాంగ్ పెట్టారు, ఎవరు తప్పన్నారు కొంచెం చూసుకోండి. ఓకేనా? ఇలానే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి, ఒక కీ రాడార్ సెంటర్ అనేది ఇండియన్ నేవీ వాళ్ళు తెలంగాణలో సెటప్ చేద్దామని చూస్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద సెకండ్ VLF అండి. సెకండ్ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ సెంటర్. సో ఈ సెకండ్ అంటే మన VLF అంటే అర్థం ఏంటంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా? ఇది వెరీ లో ఫ్రీక్వెన్సీ ఒక కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ సెంటర్. ఓకేనా? సో మరి సెకండ్ తెలంగాణలో సెటప్ చేద్దామని చూస్తుంటే మరి ఫస్ట్ వన్ ఎక్కడ ఉంది సార్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి తమిళనాడులోని తిరునెల్వేలిలో మనకి లొకేట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క తమిళనాడులో ఉన్న ఫస్ట్ రాడార్ సెంటర్ అనేది దీని యొక్క నేమ్ అని వచ్చేసి INS కట్టబొమ్మన్. INS కట్టబొమ్మన్ దీని యొక్క పేరు వచ్చేసి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి తమిళనాడులోని తిరునెల్వేలిలో మనకి లొకేట్ ఉంటే తెలంగాణలో మనకి సెకండ్ వన్ సెటప్ చేద్దామని చూస్తున్నారు. టోటల్గా కంట్రీలోనే మనకి టోటల్గా 2 ఉన్నాయండి. అందులో మనకు వచ్చేసి ఫస్ట్ వన్ తమిళనాడులో అయితే సెకండ్ వన్ తెలంగాణలో సెటప్ చేద్దామని చూస్తున్నారు అనమాట. సో ఇది నాకు తెలిసి 2027 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో 2027 కల్లా కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు సో తెలంగాణలో. ఓకేనా? సో ఈ యొక్క దీని యొక్క పర్పస్ ఏంటంటే కమ్యూనికేషన్ విత్ షిప్స్ కానీ సబ్మెరైన్స్ కానీ వాటితో కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ఒక్క సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మరి ఇది ఎక్కడ సెటప్ చేస్తున్నారు సార్ అంటే ద ఇండియన్ నేవీ బిల్డింగ్ ఏ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఇన్ దమ్మగూడెం ఫారెస్ట్ రిజర్వ్ ఇన్ వికారాబాద్ డిస్టిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వికారాబాద్ డిస్టిక్లో దీన్ని సెటప్ చేస్తున్నారు. చాలా 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 ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో దీనికి గాను ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళకి ఒక 1174 హెక్టార్ ఏరియా అనేది కూడా ఈ యొక్క ఇండియన్ నేవీ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయడం అని జరిగింది అనమాట. సో దాదాపు 2900 ఎకరాలు. ఓకేనా? సో ఇంత ఏరియా అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అని జరిగింది ఇండియన్ నేవీ వాళ్ళకి ఈ యొక్క రాడార్ సెంటర్ సెటప్ చేసుకోవడానికి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. సో తెలంగాణలో మనకి ఇండియన్ నేవీ వాళ్ళు ఒక కీ రాడార్ సెంటర్ సెటప్ చేద్దామని చూస్తున్నారు. ఎక్కడంటే వికారాబాద్ డిస్టిక్లో. ఏ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాలో? దామగూడెం. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది 2027 కల్లా కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు. సో ఈ యొక్క పర్పస్ ఏంటి, షిప్స్తో సబ్మెరైన్స్తో కమ్యూనికేషన్ చేసుకోవడానికి రాడార్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నారు అనమాట. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఇట్ ఈస్ అ సెకండ్ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ సెంటర్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏమని ఇస్తాడంటే ఆప్షన్స్లో ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ సెటప్ ఇన్ తెలంగాణ అని మనకి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ వన్ వచ్చేసి తమిళనాడులో, సెకండ్ వన్ వచ్చేసి తెలంగాణలో ఉన్న వికారాబాద్ డిస్ట్రిక్ట్లో సెటప్ చేస్తున్నారని పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండియన్ నేవీ బదులు మనకి ఇండియన్ ఆర్మీని మనకి కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాడండి ఆప్షన్స్లో. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళు సెటప్ చేస్తున్నారు. సో ఇలా మనకి కన్ఫ్యూజ్ చేస్తారు. దయచేసి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేవీ వాళ్ళు మనకి ఇక్కడ సెటప్ చేస్తున్నారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజన్ వద్దు, గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా. సో మీ లూప్ హోల్స్ పట్టుకుంటారండి వాళ్ళు. ఎవరైతే ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడో ఎక్కడ లోపలు పడేలా అక్కడ లోపలు పడేస్తారు. దయచేసి మీరు ఆ లోపలు పడకుండా దయచేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీరు మైండ్లో పెట్టుకోవాలి. అందుకే మీకు నోట్ మేకింగ్ అని చెప్తున్నాను. ఇండియన్ నేవీ అని రాసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి తమిళనాడులో రాసుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి తెలంగాణలో రాసుకోండి. ఎంత ఏరియా ప్రొవైడ్ చేస్తుందో రాసుకోండి. అండ్ ఏ
ఏ టైం కల్లా కంప్లీట్ అవుతుంది అనేది కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ దాని యొక్క పర్పస్ ఏంటి, షిప్స్తోనూ అండ్ సబ్మెరీన్స్తోనూ మనకి కమ్యూనికేట్ చేసుకోవడానికి సెటప్ చేస్తున్నారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఒక 1-2 లైనర్లో మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటే మీకు రివిజన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ నోట్స్ అనేది. అందుకే మీరు నేను మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా, రైట్, నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ని అందజేయడం జరుగుతుందండి సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి. సో ప్రతిభ నేమ్తో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 29 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మీకు సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది. విత్ ద ప్రైస్ ఆఫ్ 3000 అందించడం జరుగుతుంది అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్గా 20 టెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో విత్ ద ప్రైస్ ఆఫ్ 1000 rupees. ఓకేనా. సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే 6305935532 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు యాప్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయ్యి ఈ యొక్క కోర్సును మీరు పొందవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ న్యూ మెట్రో రైల్ లైన్ హ్యాస్ ద తెలంగాణ గవర్నమెంట్ ప్రిపేర్డ్ ప్రపోజల్స్ టు బిల్డ్ అండర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో. సో సెషన్లోకి వెళ్ళిపోయే ముందు 1.25x కానీ 1.5x స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. ఓకేనా, రైట్. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రపోజల్స్ అని పెట్టడం జరిగిందండి సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రో బిల్డ్ చేయడానికి ఎన్ని కిలోమీటర్స్ అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి సి అండి, 70 kilometers. ఇందులో కొన్ని కారిడోర్స్ అనేది సెటప్ చేయడం జరిగిందంటే కొత్త రూట్స్ వేయడం జరుగుతుంది ఒక 70 kilometers వరకు. లైక్ MGBS బస్ స్టాప్ నుంచి మనకి ఫలక్నామా కావచ్చు అండ్ అదేవిధంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ కనెక్ట్ చేసుకుంటూ చంద్రంగుట్ట క్రాస్ రోడ్ కనెక్ట్ చేసుకుంటూ రాజీవ్గాంధీ ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేద్దామని చూస్తున్నారండి ఒక కారిడోర్ అనేది. అండ్ అదేవిధంగా కొత్తగా ప్రపోజ్ చేసిన హైకోర్టు రోడ్ నుంచి దాని తర్వాత మనకి రాజేంద్ర నగర్ వయ్యా ఆరంగర్కి ఒక రూట్ అని ఒక కారిడోర్ని సెటప్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి మియాపూర్ స్టేషన్ నుంచి అండ్ పటాన్చేరు వయ్యా BHEL అనేది ఒక కారిడోర్ సెటప్ చేశారు. అండ్ అదేవిధంగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం అండ్ అదేవిధంగా హైత్ నగర్ కూడా ప్రపోజల్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఎన్ని కిలోమీటర్స్ అనేది పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి 70 kilometers అనేది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే టోటల్గా మనకి మెట్రో అనేది ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంది అనేది కొంచెం గుర్తించండి. టోటల్గా మరి దాన్ని బిల్ చేసినది ఏంటి, తెలంగాణ యొక్క హస్తం ఎంతవరకు ఉంది, తెలంగాణ పార్టిసిపేషన్ వరకు ఎంతవరకు ఉన్నది, టోటల్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకోవాలండి. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే 70 kilometers వరకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో బిల్ చేస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంపెనీ ఫ్రమ్ రష్యా హాజ్ డిసైడెడ్ టు సెటప్ ఏ ఫారెన్సిక్ సెంటర్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ ద హైదరాబాద్. సో రష్యాకి చెందిన ఒక కంపెనీ అనేది ఇట్ ఈస్ అ ఫారెన్సిక్ సెంటర్ అండ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. సో ఇది హైదరాబాద్లో సెటప్ చేద్దామని చూస్తున్నారు. ఆన్సర్ వచ్చేసి ఏస్ ల్యాబ్ అండి. సో ఏస్ ల్యాబ్ ఈజ్ ఏ రష్యాకి చెందిన ఒక కంపెనీ అనమాట. ఇట్ ఈస్ ఎ లీడింగ్ డిజిటల్ ఫారెన్సిక్ సెంటర్ అండ్ ద డేటా రికవరీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది ఇక్కడ హైదరాబాద్లో సెటప్ చేద్దామని చూస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ ఏస్ ల్యాబ్ ఏదైతే ఉందో రష్యాకి చెందిన కంపెనీ అనేది జూమ్ టెక్నాలజీస్తో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క సెటప్ అని చేయడం జరుగుతుంది హైదరాబాద్లో. ఓకేనా. సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏస్ ల్యాబ్ అనేది రష్యాకి చెందిన కంపెనీ అని అండ్ ఇది జూమ్ టెక్నాలజీస్తో కొలాబరేట్ అయ్యి హైదరాబాద్లో సెటప్ చేస్తున్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ వీడ్ మెంబర్షిప్ ఆఫ్ ద సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా. సో వీడ్ మెంబర్షిప్ ఆఫ్ ద సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా ఒక అవార్డ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ అవార్డ్. సో ఈ అవార్డ్ అనేది ఎవరికి వచ్చిందని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి మనకి డాక్టర్ అడసిమిల్లి నారాయణ రావు అండి, షార్ట్ ఫామ్లో ఏఎన్ రావు అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్, డాక్టర్ అడసిమిల్లి నారాయణ రావు గారికి ఈ యొక్క ప్రెస్టీజియస్ అవార్డ్ అయిన వీడ్ మెంబర్షిప్ ఆఫ్ ద సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా రావడం అని జరిగింది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద ఉత్తమ సింగర్ ఎనీ అవార్డ్ 2024 ఫర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ సర్వీసెస్ అక్రాస్ సింగర్ ఎనీ. ఎం సురేష్ గారికి అవార్డ్ అనేది రావడం అని జరిగిందండి. ఓకేనా. సో ద జనరల్ మేనేజర్ ఎం సురేష్ వన్ ద ఉత్తమ సింగర్ ఎనీ అవార్డ్ 2024 ఫర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ సర్వీసెస్ అక్రాస్ ద సింగర్ ఎనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీకు చాలా పర్సనాలిటీస్ వస్తున్నాయి, ఏం కంగారు పడకండి, నోట్ మేకింగ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రివిజనే మిమ్మల్ని కాపాడుతుంది, రివిజనే మిమ్మల్ని గుర్తు చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నోట్ మేకింగ్ అండ్ రివిజన్ ఇది కంపల్సరీ ఉండాలి ప్రిపరేషన్లో. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంపెనీ ఈజ్ లైక్లీ టు స్టార్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటరీస్ బై ద ఎండ్ ఆఫ్ 2025 బికమింగ్ ద ఫస్ట్ గిగా కంపెనీ ఇన్ తెలంగాణ.
సో ఆన్సర్ వచ్చేసి మనకి అమర్ రాజా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అమర్ రాజా అనేది ఒక కంపెనీ అండి. ఇట్ ఇస్ లైక్లీ టు స్టార్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటరీస్. సో బై 2025 కల్లా మేము ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ అదేవిధంగా తెలంగాణలో మేము ఫస్ట్ గిగా కంపెనీ అనేది కూడా అవుతామని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకొని అమర్ రాజా ఇట్ బిలాంగ్స్ టు ప్రొడక్షన్ ఆఫ్ బ్యాటరీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మెంబర్స్ విల్ ద ఎక్స్పర్ట్ కమిటీ ఫార్మడ్ బై ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టు స్టడీ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద మేడిగడ్డ బ్యారేజ్ అండ్ రికమెండెడ్ రిస్టోరేషన్ వర్క్స్ హ్యావ్. సో రీసెంట్గా మేడిగడ్డ బ్యారేజ్ అనేది కొంచెం ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. న్యూస్లో చాలా హల్చలన జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిన టోటల్ స్టడీ చేయడానికి ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఏంటి అది, రిస్టోరేషన్ వర్క్ ఏం చేద్దామని చెప్పేసి అటువంటి రికమెండేషన్స్ కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, సో ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హాస్ డిసైడెడ్ టు ఫామ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం డిసైడ్ అయింది, ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయింది టు స్టడీ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద మేడిగడ్డ బ్యారేజ్. ఓకేనా, అండ్ అదేవిధంగా సెంట్రల్ జల్ సంఘం, సో సెంట్రల్ జల్ సంఘం ఏదైతే ఉందో ఇది కూడా ప్రపోజల్ అనేది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి, ఒక కమిటీ అనేది ఫామ్ చేయండి అని చెప్పేసి విత్ 8 మెంబర్స్. అర్థమవుతుందా, అండ్ హెడెడ్ బై ఏబి పాండ్యా. అర్థమవుతుందా, సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 2 పాయింట్స్ మాట్లాడాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ని స్టడీ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయడం అని చెప్పేసి నన్ను డిసైడ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత టు దిస్ ఎక్స్టెంట్ సెంట్రల్ జల్ సంఘం ఏదైతే ఉందో గవర్నమెంట్కి గవర్నమెంట్కి ప్రపోజల్ అని ఇవ్వడం జరిగింది ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కమిటీ విత్ 8 మెంబర్స్. దీనికి ఎవరు హెడ్గా ఉంటున్నారంటే ఏబి పాండ్యా గారు, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ సంబంధించిన దాని గురించి కూడా నేను ఒక పర్సన్ని కూడా నేను చెప్పడం జరిగిందండి. అది మీరు రివైజ్ చేసుకున్నారో అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ చెప్పొచ్చు, బట్ ఏంటంటే మీరు నోట్బుక్లో నోట్ చేసుకున్నారా లేదన్నది మీకు తెలియాలి. సో నేను ఇంతకుముందు చేసిన సెషన్స్లో మేడిగడ్డ బ్యారేజ్ కోసము ఒక కమిటీ అనేది కూడా సెటప్ చేశారు గవర్నమెంట్ అనేది టోటల్గా స్టడీ చేయడానికి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ కమిటీని ఎవరు హెడ్ చేశారన్న పర్సన్ కూడా నీకు చెప్పడం జరిగింది అనమాట. సో దయచేసి ఆ పర్సనాలిటీ నేమ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రివర్ విల్ బి ద కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ దట్ ఈస్ ఐకానిక్ బ్రిడ్జ్ డిసైడెడ్ టు బి బిల్ట్ ఆన్ ఫర్ ద కనెక్షన్ బిట్వీన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద భారత్మాల ప్రాజెక్ట్ 2. సో భారత్మాల 2 ప్రాజెక్ట్ కింద ఒక బ్రిడ్జ్ అనేది కట్టదామని చూస్తున్నారండి. ఓకేనా, అది ఏంటంటే దట్ ఈస్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్. సో ఇది దేని మీద కడదామని చూస్తున్నారంటే కృష్ణా రివర్ మీద. ఓకేనా, సో సెంటర్ హ్యాస్ ఇంక్లూడెడ్ ద కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ డిసైడెడ్ టు బి బిల్ట్ ఆన్ ద కృష్ణా రివర్ అట్ సోమశీల. ఓకేనా, సో ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో తెలంగాణకి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక కనెక్షన్గా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భారత్మాల ప్రాజెక్ట్ కింద మనకి తీసుకురావడం జరుగుతుంది. దాదాపు ఈ యొక్క బ్రిడ్జ్కి అయ్యే ఖర్చు ఎంత అంటే 1082.56 crores అనేవి ఖర్చు పెట్టడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే భారత్మాల ప్రాజెక్ట్ కింద మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ చేయడానికి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది కృష్ణా రివర్ మీద అటు సోమశిల. ఓకేనా, ఎంత ఖర్చు పెట్టి 1082.56 crores అనేది ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది. ఓకేనా, సో రీసెంట్గా సెంటర్ అనేది ఒక బ్రిడ్జ్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది ఇన్ భారత్మాల ప్రాజెక్టు కింద. ఓకేనా, సో గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. సో కృష్ణా రివర్ మీదనే చేస్తున్నారు, నాట్ గోదావరి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే కృష్ణా రివర్ అనేది ఏ స్టేట్ నుంచి మనకి వెళ్తుంది అండ్ తెలంగాణలో ఎక్కడ వరకు మనకి వెళ్తుంది, ఏ ఏరియాని ఆనుకుంటూ వెళ్తుందని టోటల్గా కృష్ణా రివర్ ట్రిబ్యూటరీస్ గురించి ప్రతిదీ మీరు డిస్కస్ మీ యొక్క పేపర్లో ఉండాలండి. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంటే నేను మీకు చిన్న చిన్న హోంవర్క్స్ అనేవి ఇస్తున్నానండి, దయచేసి ఆ హోంవర్క్స్ అనేవి మీరు చేశారనుకోండి ఓవరాల్గా మీకు టాపిక్ అంతా మీ దగ్గర ఉండిపోతుంది. అర్థమవుతుందా, సో మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారు నేను ఇక్కడ చెప్తాను. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇక్కడ గోదావరి రివర్ ఉంది, కృష్ణా రివర్ అనేది ఉంది, మనకి 2 రివర్స్ అనేవి మనకి తెలంగాణ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బ్రిడ్జ్ ఏదైతే ఉందో కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో తిను మనకి ఎగ్జాక్ట్గా భారత్మాల ప్రాజెక్ట్ గురించో ఈ యొక్క బ్రిడ్జ్ గురించో ఇవ్వడు, ఈ యొక్క కృష్ణా రివర్ గురించి ఇస్తాడనమాట. ఎందుకు, భారత్మాల ప్రాజెక్ట్ అనేది కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి కృష్ణా రివర్ గురించి స్టూడెంట్స్ అందరికీ తెలుసా లేదా అనే దాని మీద కృష్ణా రివర్ మీద క్వశ్చన్ అనేది పిక్ చేసి మనకి ఇస్తాడనమాట.
అర్థమవుతుందా? సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఇన్స్పైర్ ఫ్రమ్ ద లైక్ క్వశ్చన్స్ అనేవి ఇన్స్పైర్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్ అనే దాని మీద మనం అనుకుంటాం అన్నమాట. సో డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ మీదనే దిగొచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యానా క్వశ్చన్స్ అయినా రావచ్చు, ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేటివి మనకు వస్తూనే ఉంటాయి. ఇన్స్పైర్ అయ్యి క్వశ్చన్స్ వచ్చేటివి మనకి ఏంటంటే ఈ విధంగానే వస్తాయి. అర్థమవుతుందా? అంటే భారతమాల ప్రాజెక్టు కింద ఒక బ్రిడ్జ్ అనేది కృష్ణా రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి కృష్ణా రివర్ గురించి మనం అడుగుదాం అని చెప్పేసి ఎగ్జామినర్ కృష్ణా రివర్ మీద క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన క్వశ్చన్ పేపర్లో కనపడతా ఉంటాయి. అర్థమవుతుందా? అంటే ఇండైరెక్ట్గా అది కరెంట్ అఫైర్కి రిలేటెడ్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మీరు ఇంతకుముందు ఏ పిఎస్సి ఎగ్జామినేషన్ చూసినా కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరే స్టేట్స్ సంబంధించిన పేపర్స్ నేను చూశాను, వాళ్ళు కూడా సేమ్ ఈ విధంగానే కొన్ని డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ అయినా డైరెక్ట్గా దిగుతాయి, కొన్ని ఇండైరెక్ట్గానే దిగుతాయి. అర్థమవుతుందా? సో మిమ్మల్ని ఈ థాట్ ప్రాసెస్లో పడేయాలన్నదే నా ఇంటెన్షన్ అనమాట. ఒక్కసారి మీరు కృష్ణ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఓకే చదివేసాం గుర్తుంటుంది అనుకుంటారు, బట్ అప్పటిదప్పుడే మీరు కృష్ణ రివర్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదువుకొని పెట్టుకున్నారనుకోండి, మీకు టోటల్ రివిజన్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇది ఓవరాల్ అనేది అప్రోచ్ అని ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ కృష్ణ రివర్ గురించి సపరేట్గా తీసుకున్న దాని ట్రిబ్యూటరీస్ ఏంటి, ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఎక్కడ డ్రైన్ అవుతుంది, ఎక్కడ ఎంటీ అవుతుంది అనే క్లాస్ చెప్పాననుకోండి, అది చాలా లాంగ్ తీసుకోవడం జరుగుతుంది. అందుకే నేను చిన్న చిన్న హోంవర్క్స్ అని ఇస్తున్నాను. ఈ చిన్న చిన్న హోంవర్క్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? రైట్, నా మాట వినండి. డెఫినెట్గా మీరు ర్యాంకర్లు అయ్యే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకున్నాం, ఓకేనా? రైట్ అండి, మేము చెప్తున్న మాటలు వినండి, చెవున పెట్టుకోండి, వినండి, ఓకేనా? డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బి ర్యాంకర్ ఇన్ దిస్ గ్రూప్ ఎగ్జామ్స్, ఓకేనా? డామ్ ష్యూర్. డెఫినెట్గా ఫాలో అవ్వండి ఇన్స్ట్రక్షన్స్ అనేవి, మేము చెప్తున్న ఇన్ఫర్మేషన్ రాసుకోండి, మంచి నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకోగలుగుతారు, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఏకర్స్ ఆఫ్ ఆయిల్ పంప్ కల్టివేషన్ యాజ్ అ సెంటర్ డైరెక్టెడ్ బ్యాంక్స్ ఇన్ ద స్టేట్ టు ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఇన్ తెలంగాణ. సో రీసెంట్గా మనకి ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఆయిల్ పంప్ కల్టివేషన్ సో ఆయిల్ పంప్ కల్టివేషన్ ప్రమోట్ చేయడం కోసం సెంటర్ అనేది డైరెక్ట్ చేయడం జరిగింది బ్యాంక్స్కి. బ్యాంక్స్కి ఎందుకు డైరెక్ట్ చేసింది సార్ అంటే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయండి ఈ యొక్క ఆయిల్ పంప్ కల్టివేషన్ పర్పస్ కోసం అని చెప్పడం జరిగింది. సో దాదాపు 8.14 lakh acres కోసము ఈ యొక్క లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయండి, ఈ యొక్క 25 districts ఆఫ్ తెలంగాణలో ఈ యొక్క ఆయిల్ పంప్ కల్టివేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క 8.14 lakh acres ఏవైతే చేస్తున్నారో వాటిని ఇంకా ప్రమోట్ చేయడానికి మీరు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయని చెప్పేసి సెంటర్ బ్యాంక్స్కి డైరెక్ట్ చేయడం జరిగింది అనమాట. అర్థమవుతుందా? సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుందంటే దాదాపు ఒక 1.2 lakhs అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఫార్మర్కి ఎవరైతే ఆయిల్ పంప్ కల్టివేషన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే సో ఆయిల్ పంప్ కల్టివేషన్లో మన తెలంగాణ అనేది ఏ పొజిషన్లో ఉంది అనే దాని మీద ఒకసారి చూసుకోండి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్, ఆయిల్ పంప్ కల్టివేషన్లో తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది, ఎంత మనకి ప్రొడక్షన్ అనేది చేస్తుంది అనేది కూడా కొంచెం చూసుకొని పెట్టుకోండి. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హౌ మెనీ ఏకర్స్ ఆఫ్ ఆయిల్ పంప్ కల్టివేషన్ అడుగుతున్నాడు కాబట్టి 8.14 lakh acres ఆయిల్ పంప్ కల్టివేషన్ అని చేస్తున్నా టోటల్గా 25 districts ఆఫ్ తెలంగాణలో. దానికి సెంటర్ అనేది స్టేట్కి డైరెక్ట్ చేయడం జరిగింది లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయండి ఆయిల్ పంప్ కల్టివేషన్ పర్పస్ కోసం ఇన్ తెలంగాణలో ఎక్కడైతే కల్టివేషన్ చేస్తున్నారు అనే దాని మీద, ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ డేటా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాస్ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్ జనవరి 25, 2024? సో మనకి టీఎస్పీఎస్సి కొత్త చైర్మన్ అని రావడం అని జరిగింది కదండి. సో ఎవరు? మనకు మహేందర్ రెడ్డి గారు అపాయింట్ చేయడం అని జరిగింది యాజ్ ఎ టీఎస్పీఎస్సి చైర్మన్గా, మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో తిను ఐపీఎస్ ఆఫీసర్గా తన సర్వీస్ అని అందించడం అని జరిగిందండి. సో తిను మనకి 11 months ఉండడం అని జరుగుతుందండి, ఎందుకంటే 62 years అనేది ఏజ్ లిమిట్ కాబట్టి. సో 11 months అయితే తిను టీఎస్పీఎస్సి చైర్మన్గా అయితే రన్ అవ్వడం అని జరుగుతుంది, ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెన్స్ చూసుకోండి. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టీఎస్పీఎస్సి చైర్మన్ వచ్చేసి మనకి గంటా చక్రపాణి గారు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. గంటా చక్రపాణి గారు మనకి ఫస్ట్ చైర్మన్గా ఉండడం జరిగింది. అండ్ సెకండ్ చైర్మన్ వచ్చేసి మనకి బి జనార్దన్ రెడ్డి.
ఓకేనా. సో ఫస్ట్ చైర్మన్ వచ్చేసి గంటా చక్రపాణి గారు, సెకండ్ చైర్మన్ వచ్చేసి బి జనార్దన్ రెడ్డి గారు ఉండడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇందులో మనకి న్యూ మెంబర్స్ అనేవి కూడా రావడం జరిగిందండి, లైక్ అనిత రాజేందర్ గారు అండ్ ఉల్లా ఖాన్ అండ్ నరి యాదయ్య గారు అండ్ రామ్మోహన్ రావు, సో పల్లవి రజని కుమారి. సో ఇలాంటి కొంత మెంబర్స్ అనేవి కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో చైర్మన్ వచ్చేసి మనకి మహేందర్ రెడ్డి గారు ఉండడం జరిగిందనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వేర్ యునానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ అ మెంబర్స్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్కి యునానిమస్గా ఎలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్ అండ్ బాలమూరి వెంకట్. సో మహేష్ కుమార్ గౌడ్ అండ్ బాలమూరి వెంకట్ వేర్ యునానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పర్సనాలిటీ నేమ్స్ అనేటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఏరియా అండర్ కాగజ్ నగర్ అండ్ ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్స్ విల్ ద స్టేట్ గవర్నమెంట్ అపీల్ టు సెంటర్ టు మేక్ యాజ్ ఎ కన్జర్వ్ ఏరియా. సో స్టేట్ గవర్నమెంట్ సెంటర్కి అపీల్ చేసుకోవడం అని జరిగిందండి. ఒక 60-70% అంటే దాదాపు 1420 square kilometers అనేవి ఏదైతే కాగజ్ నగర్ అండ్ ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్స్లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది కన్జర్వ్ రిజర్వ్ కింద తీసుకురానని చెప్పేసి అపీల్ చేసుకోవడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీసెంట్గా ఏం జరిగిందంటే స్టేట్ గవర్నమెంట్ సెంటర్కి అపీల్ చేసుకోవడం అని జరిగింది. 60-70% దాదాపు 1420 square kilometers అనేది కాగజ్ నగర్ అండ్ ఆసిఫాబాద్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్ డివిజన్ ఏదైతే ఉందో కన్జర్వ్ ఏరియా కిందికి తీసుకురండి అని చెప్పేసి అపీల్ చేసుకోవడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు చిన్న స్టడీ అనేది చేయాలి, హోంవర్క్ అనేది. ఏంటంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ డివిజన్ని కన్జర్వ్ ఏరియాగా ప్రకటించడానికి స్టేట్ గవర్నమెంట్ అనేది సెంటర్కి అపీల్ చేసుకోవడం అని జరిగింది. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అధికారం లేదా అనేది మీరు ఆలోచించాలి. అర్థమవుతుందా? సో మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక కన్జర్వ్ ఏరియాని ప్రకటించడానికి కానీ, ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియాని ప్రకటించడానికి కానీ, సో స్టేట్ గవర్నమెంట్కున్న అధికారం ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కున్న అధికారం ఏంటి అనేది కూడా కొంచెం చూసుకోండి. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటి మీద. ఓకేనా, సో తప్పకుండా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాను నాన్న. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో జస్ట్ నేను చెప్తున్నది ఆ స్టేట్ గవర్నమెంట్ అధికారం ఉన్నదా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది, సో చేస్తే సెంటర్ టోటల్గా చేయాలా అనేది కొంచెం చిన్న పాయింట్స్ అనేవి మనం మిస్ అవుతూ ఉంటాం. సో అది మనకి స్టేట్మెంట్స్లో ఇస్తూ ఉంటాడు, అది కరెక్టా రాంగా అనేసి మనకి కింద 1 కరెక్టా 2 కరెక్టా 1 ఓన్లీ 2 ఓన్లీ అనేది మనల్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? రైట్, అర్థం చేసుకోండి. సో కాగజ్ నగర్ అండ్ ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న ఒక కాస్త ఏరియా అనేది కన్జర్వ్ ఏరియా కింద తీసుకురండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అపీల్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బిన్ గివెన్ క్యాబినెట్ స్టేటస్ బై ద తెలంగాణ గవర్నమెంట్. సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక 4 leaders క్యాబినెట్ స్టేటస్ అని ఇవ్వడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఎవరంటే మనకి వేమ్ నరేంద్ర రెడ్డి గారు. సో అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ అడ్వైజర్గా తిను అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా ఇంపార్టెంట్, వేమ్ నరేంద్ర రెడ్డి గారు వాజ్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ అడ్వైజర్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మల్లు రవి గారు. మల్లు రవి గారు వచ్చేసి ఈ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీలో మనకి ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్గా తను అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి హరికర వేణుగోపాల్ గారు హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అ అడ్వైజర్ టు ద ప్రోటోకాల్ అండ్ ద పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అటు ప్రోటోకాల్కి అండ్ అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్కి అడ్వైజర్గా ఉండడానికి హరికర వేణుగోపాల్ గారిని అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. నెక్స్ట్ మనకి షబ్దర్ అలీ, ఈజ్ అ ఫార్మర్ మినిస్టర్ అండి షబ్దర్ అలీ గారు, హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ అ అడ్వైజర్ టు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. చాలా ఇంపార్టెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కోసం అడ్వైజర్గా తిను అపాయింట్ చేయడం అని జరిగింది. ఈ 4 members తెలంగాణ గవర్నమెంట్ అనేది క్యాబినెట్ స్టేటస్ అని ఇవ్వడం అని జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్, వేమ్ నరేంద్ర రెడ్డి గారు సీఎంకి మనకు అడ్వైజర్ అపాయింట్ చేయబడ్డారు, మల్లు రవి ఎవరైతే ఉన్నారో స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి ఢిల్లీలో తను ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేయడం అని జరిగిందనమాట. సో స్టేట్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయడానికి హరికర వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ అండ్ ప్రోటోకాల్
పబ్లిక్ రిలేషన్స్ అండ్ ప్రోటోకాల్ వాటి మీద అడ్వైజర్గా హరకర వేణుగోపాల్ గారిని అపాయింట్ చేయడం అని జరిగింది. నెక్స్ట్ షబర్ అలీ ఈజ్ ఫార్మర్ మినిస్టర్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అడ్వైజర్గా తిన్ని అపాయింట్ చేయడం అని జరిగింది. ఈ 4 మెంబర్స్కి క్యాబినెట్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పర్సనాలిటీ నేమ్స్ అనేవి. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుని అన్న దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేసుకోండి. సో వేమి నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ గాను, మల్లు రవి గారు అయితే మనకి రిప్రజెంటేటివ్ గాను, హరికర వేణుగోపాల్ గారు మనకి ప్రోటోకాల్ వాటి కొరకు, అండ్ షబీర్ అలీ గారు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అడ్వైజర్ గాను. ఓకేనా? రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంపెనీ ఫ్రమ్ సౌత్ కొరియా హ్యాస్ కేమ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ ఇట్స్ ఆపరేషన్ ఇన్ హైదరాబాద్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ కాస్మెటిక్ ప్రోడక్ట్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. సౌత్ కొరియా చెందిన ఒక కంపెనీ అనేది దాని యొక్క ఆపరేషన్స్ అనేవి హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది అనమాట. అండ్ దీని యొక్క ఆపరేషన్ అనే ప్లానింగ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ద ఫస్ట్ కాస్మెటిక్ ప్రోడక్ట్ సెంటర్ ఇన్ ద కంట్రీ అండి, తెలంగాణలో కాదు కంట్రీలో. ఓకేనా? అదేంటంటే దూసన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దూసన్ అనేది ఇట్ ఇస్ ఎ ఫేమస్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ సౌత్ కొరియా. ఓకేనా? సో దీని యొక్క ఆపరేషన్స్ అనేటివి హైదరాబాద్లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారండి. సో దాదాపు ఒక 5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో రావడం జరుగుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా సౌత్ కొరియాకి చెందిన ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మన హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని రావడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఏంటని అడుగుతాడు ఈ విధంగానే. సో ఆన్సర్ వచ్చేసి మనకి దూసన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రెసిపియంట్ ఆఫ్ ద పద్మశ్రీ అవార్డ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ కంట్రిబ్యూషన్ టు చిందు యాక్షగ్నం ఆర్ట్ ఫామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా తెలంగాణ నుంచి ఒక 5 పీపుల్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగిందండి పద్మశ్రీకి. ఓకేనా? సో తెలంగాణ నుంచి టోటల్గా 5 పీపుల్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది పద్మశ్రీకి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 5 మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో మనకి గద్దం సమ్మయ్య గారు. సో గద్దం సమ్మయ్య గారు ఇది ఆర్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఆర్ట్స్కి చెందిన పర్సన్ ముగ్గురికి రావడం జరిగిందండి, అండ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ చెందిన ఒక 2 పర్సన్కి ఇవ్వడం రావడం జరిగిందండి. టోటల్ 5 పర్సన్స్ కదా. అందులో ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళేమో 3 మెంబర్స్ ఉన్నారు, అండ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు 2 మెంబర్స్ ఉండమని జరిగింది. ఓకేనా? సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గద్దం సమ్మయ్య గారు, అండ్ నెక్స్ట్ వన్ మనకి దాసరి కొండప్ప గారు, అండ్ నెక్స్ట్ వన్ వేలు ఆనందచారి. సో గద్దం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి వీళ్ళు ముగ్గురు వచ్చేసి మనకి ఆర్ట్స్లో పద్మశ్రీకి సెలెక్ట్ కావడం అని జరిగింది. అండ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ దాంట్లో మనకి కుర్రెల విఠలాచార్య గారు, అండ్ అదేవిధంగా కితావత్ సోమ్లాల్, వీళ్ళిద్దరు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ దాంట్లో మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫర్ పద్మశ్రీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం గద్దం సమ్మయ్య గారి గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఈజ్ ఎ ఫేమస్ చిందు యాక్షగ్నం అండి. ఓకేనా? సో జనగం డిస్టిక్కి చెందిన పర్సన్, అండ్ జనగం డిస్టిక్లోని దేవు రుప్పల మండల్ అప్పిరెడ్డి పల్లి విలేజ్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకని మంచిది అడిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంత డీటెయిల్గా కూడా వెళ్తున్నాను నేను. సో గద్దం సమ్మయ్య గారు జనగం డిస్టిక్లోని దేవరూపల మండల్ అప్పిరెడ్డి పల్లి విలేజ్కి చెందిన పర్సన్ అనమాట. అర్థమవుతుందా? సో గద్దం సమ్మయ్య గారు ఒకటి ఫౌండ్ చేయడం అని జరిగిందండి. అదేంటంటే యాక్ష కళాకారుల సంఘం. సో గద్దం సమ్మయ్య గారు కళాక్షేత్రంని ప్రమోట్ చేయడానికి ఒక యాక్ష కళాకారుల సంఘం అనేది ఏర్పాటు చేయడం అని జరిగింది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్కి మన ఆన్సర్ వచ్చేసి గద్దం సమ్మయ్య గారే. సో పద్మశ్రీ ఈజ్ నోన్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు చిందు యాక్షగ్నం ఆర్ట్ ఫామ్, గద్దం సమ్మయ్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి దాసరి కొండప్ప గారు, తిను కూడా మనకి ఆర్ట్ ఫామ్ విషయంలోనే మనకి పద్మశ్రీ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా? సో ఈ తిను వచ్చేసి మనకి బూర వీణా ప్లేయర్ అండి. ఓకేనా? వీణా ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఈజ్ అ 3rd జనరేషన్కి సంబంధించిన బూర వీణా ప్లేయర్ అండి. అండ్ ఈ వాజ్ బోర్న్ ఇన్ దామరిగిడ్డ నారాయణపేట్ డిస్టిక్.
సో నారాయణపేట డిస్టిక్లోనే దామరిగడ్డ చెందిన పర్సన్ అనమాట, సో దాసరి కొండప్ప గారు. ఓకేనా? అండ్ అదేవిధంగా వేలు ఆనందచారి గారి గురించి నేర్చుకుందాం. వేలు ఆనందచారి గారు వచ్చేసి మనకి ఏంటంటే ఈ తిని కూడా ఆర్ట్స్ దానికి కూడా పద్మశ్రీ సెలెక్ట్ అవ్వడం అని జరిగింది అనమాట. ఈజ్ ఎ గుడ్ స్కల్ప్చర్ అండి. ఓకేనా? సో ఒకలేమో స్కల్ప్చరు, ఒకలేమో ఇక్కడ వీణా ప్లేయరు, ఒకలేమో మనకి చిందు యాక్షిగ్నం ఆర్ట్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక పర్టికులర్ క్యాటగిరీస్ అనేది కూడా దేనికి చెందిన పర్సన్ అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో వేలు ఆనందచారి గారు వచ్చేసి మనకి గుడ్ స్కల్ప్చర్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎల్లియర్గా తిను యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రధాన స్థాపతి కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? సో వేలు ఆనందచారి గారు గుడ్ స్కల్ప్చర్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో వీళ్ళు ఆర్ట్స్ దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో కూరిల విత్తలాచార్య గారు అండ్ అదేవిధంగా కేతవత్ సోములల్ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది పద్మశ్రీకి. సో ఇక్కడ మనము కూరిల విత్తలాచార్య గారి నుంచి నేర్చుకుందాం. సో కురిల విత్తలాచార్య గారు వచ్చేసి మనకి మథుర పోయేట్ అండి. సో తిని ఎక్కడ జన్మించాడంటే బోర్న్ ఇన్ వెల్లంకి రామన్నపేట్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ 2014లో తిన హౌస్ ఏదైతే ఉందో తన హోమ్ని టోటల్గా లైబ్రరీగా మార్చడం అని జరిగిందండి. ఓకేనా? సో 2014లో టర్న్ ఈజ్ హౌస్ ఇన్ టు లైబ్రరీ అండ్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ విత్ 5000 బుక్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో తిని చేసిన ఎఫర్ట్స్ గుర్తించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో కూడా తన్ని అప్రిషియేట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. సో కురిల విత్తలాచారి గారు మథుర పోయేట్, తను ఇక్కడ జన్మించారు వెల్లంకి రామన్నపేట మండల్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో జన్మించడం జరిగింది. 2014లో తన హోమ్ని టోటల్గా లైబ్రరీగా మార్చడం జరిగింది. దాదాపు 5000 బుక్స్తో అక్కడ లైబ్రరీని ఏర్పాటు చేశారు. సో ఇందుకు గాను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో తినని అప్రిషియేట్ అనేది కూడా చేయడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి కేతవత్ సోములాల్. సో తిని గురించి నేర్చుకుందాం. కేతవత్ సోములాల్ గారు వచ్చేసి మనకి ఏంటంటే తిను ట్రాన్స్లేషన్ అని చేయడం జరిగిందండి. సో భగవద్గీతకు చెందిన ఒక 701 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగు నుంచి బంజారా లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం అని జరిగిందనమాట. సో దాదాపు ఒక 16 టైం అనేది పట్టింది అండి తినకి, గుర్తుపెట్టుకోండి. సో భగవద్గీతలో ఉన్న దాదాపు 701 శ్లోకాస్ అనేవి తెలుగు నుంచి బంజారా లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో తిను ఎక్కడికి చెందిన పర్సన్ అంటే మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్కి చెందిన పర్సన్ అనమాట. ఓకేనా? సో భువనగిరి మండల్ ఆకుతోట బావి తండకు చెందిన పర్సన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ కేతవత్ సోములాల్ గారు చేసిన వర్క్ ఏంటంటే భగవద్గీతలో ఉన్న 701 శ్లోకాస్ తెలుగులో నుంచి బంజారా లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసినందుకు గాను సో తినని పద్మశ్రీకి సెలెక్ట్ చేసుకోవడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా 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 ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గద్దం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కురెల విట్టలచార్య అండ్ అదేవిధంగా కేతవత్ సోములాల్. సో అర్థమవుతుందా? సో ఆర్ట్స్ విషయంలో టోటల్గా 3 అయితే, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో టోటల్గా 2 అవ్వడం అని జరిగింది. సో తెలంగాణ నుంచి టోటల్గా 5% పద్మశ్రీకి సెలెక్ట్ అవ్వడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ ఇన్ తెలంగాణ వాజ్ ర్యాంక్డ్ 9th క్లీనెస్ట్ అమాంగ్ సిటీస్ విత్ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh ఇన్ సచ్ సర్వేక్షన్ అవార్డ్స్ 2023. సో సచ్ సర్వేక్షన్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2023 గీయడం అని జరిగిందండి. ఇందులో మనకి 20 మున్సిపాలిటీస్ ఆఫ్ తెలంగాణ 22 అవార్డ్స్ అనేవి గెలుచుకోవడం అని జరిగింది సచ్ సర్వేక్షన్ అండ్ గార్బేజ్ ఫ్రీ సిటీ కేటగిరీలో. ఓకేనా? సో ఇందులో మనకి హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ అనేది 9th క్లీనెస్ట్ సిటీస్గా గుర్తింపు అనేది 9th క్లీనెస్ట్ సిటీ అనేది రావడం అని జరిగింది ర్యాంక్ అనేది. ఓకేనా? సో హైదరాబాద్ సిటీ వాజ్ డీమ్డ్ ద 9th క్లీనెస్ట్ అమాంగ్ ద సిటీస్ హ్యావింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh. సో ఇక్కడ పాపులేషన్ అనేది కూడా చూసుకొని దానికి ర్యాంకింగ్ అనేది కూడా ఇవ్వడం అని జరుగుతుందండి. ఇక్కడ 1 lakh పాపులేషన్తో ఉన్న హైదరాబాద్ ఏదైతే ఉందో క్లీనెస్ట్ సిటీగా 9th ర్యాంక్లో ఉండమని జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఈవెన్ దో 9th ర్యాంక్ వచ్చినా కూడా గ్రేటర్ హైదరాబాద్కి మనకి శానిటేషన్ విషయంలో మనకి 5-star రేటింగ్ అనేది రావడం అని జరిగిందండి. ఓకేనా? శానిటేషన్ విషయంలో మనకి 5-star రేటింగ్ అనేది రావడం అని జరిగింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదైతే 1 lakh కన్నా పాపులేషన్ ఎక్కువ ఉన్నదో ఆ 1 lakh కన్నా పాపులేషన్ ఉన్న సిటీ ఈ 5-star రేటింగ్ అనేది రావడం అనేది కూడా ఇట్ వాజ్ ఎ ఫస్ట్ ఇన్స్టాన్స్ అనేది కూడా చెప్పడం అని జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్? అంటే
ఏదైతే 1 lakh పాపులేషన్తో ఉన్న సిటీ అనేది శానిటేషన్ 5-star రేటింగ్ అనేది ఇంతవరకు ఏ సిటీకి రానేది రాలేదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ రావడం అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హైదరాబాద్ అనేది ఒకటి రిసీవ్ అవ్వడం జరిగిందండి. వాటర్ ప్లస్ సిటీగా కూడా దీనికి రిసీవ్ అవ్వడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, హైదరాబాద్కి 9th క్లీనెస్ట్ సిటీ అనేది కూడా ర్యాంక్ రావడం జరిగింది విత్ ద పాపులేషన్ ఆఫ్ 1 lakh, విత్ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 lakh. ఓకేనా? సో ఈవెన్ దో 9th ర్యాంక్ రావడం కూడా, 9th ర్యాంక్ వచ్చినా కూడా శానిటేషన్ విషయంలో వచ్చేసరికి 5-star రేటింగ్ రావడం జరిగింది. సో విత్ మోర్ దెన్ 1 lakh ఉన్న పాపులేషన్, మోర్ దెన్ 1 lakh ఉన్నా కూడా శానిటేషన్ విషయంలో 5-star రావడం అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా దీనికి వాటర్ ప్లస్ సిటీ అనేది కూడా రిసీవ్ అవ్వడం జరిగింది, సర్టిఫికేషన్ అనేది. ఓకేనా? రైట్. సో సౌత్ జోన్ కేటగిరీలో మనకి క్లీనెస్ట్ సిటీస్గా ఏమేమి ఉన్నాయని చూసుకుంటే 25,000 నుంచి 50,000 పాపులేషన్ వరకు ఉన్న కేటగిరీలో మనకి నిజాంపేట అనేది క్లీనెస్ట్గా ఉండడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సౌత్ జోన్ కేటగిరీలో మనకి 25,000 నుంచి 50,000 ఉన్న పాపులేషన్ వైజ్గా చూస్తే నిజాంపేట అనేది క్లీనెస్ట్ సిటీగా ఉండడం జరిగింది. అండ్ 50,000 నుంచి 1 lakh పాపులేషన్ కేటగిరీలో మాత్రము సిద్దిపేట ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి లెస్ దెన్ వన్ ల్యాక్ పాపులేషన్ కేటగిరీలో గుండ్ల పోచంపల్లి, ఈ ఏరియా మనకి క్లీనెస్ట్ సిటీగా ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో క్లీనెస్ట్ సిటీస్ ఇన్ సౌత్ జోన్ కేటగిరీ వైజ్గా చూస్తే 25,000 నుంచి 50,000 నిజాంపేట, 50,000 నుంచి 1 lakh పాపులేషన్ ఏమో సిద్దిపేట, లెస్ దెన్ 1 lakh చూసుకుంటే మనకి గుండ్ల పోచంపల్లికి క్లీనెస్ట్ సిటీ అనేది ఇవ్వడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా జోనల్ లెవెల్లో కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. అర్థమవుతుందా? అట్ జోనల్ లెవెల్లో మనకి నిజాంపేట కావచ్చు, పీర్జాజీగూడ కావచ్చు, నార్సింగ్ కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, శంషాబాద్, నాగారం, తుర్కయింజల్, బొల్లారం, దాని తర్వాత అమీన్పూర్, దాని తర్వాత బోడుపల్లి, బండ్లగూడ, దాని తర్వాత మేడ్చల్, దుబ్బాక, ఇల్లందు, హుజురాబాద్, సిద్దిపేట మున్సిపాలిటీస్ అనేవి కూడా మంచి రికగ్నిషన్ అనేది తెచ్చుకోవడం జరిగిందనమాట. సో అర్థమవుతుందా? సో జోనల్ లెవెల్స్లో కాకపోయినా కానీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సౌత్ జోన్ కేటగిరీస్ కావచ్చు, ఇవైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు 9th క్లీనెస్ట్ ఎమంగ్ సిటీస్ అనేది చూసుకుంటే మనకి హైదరాబాద్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, అర్థమైందని అనుకున్నాను. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సిటీ ఇన్ తెలంగాణ రిసీవ్డ్ ద సచ్ సర్వేక్షన్ అవార్డ్ ఫర్ బీయింగ్ ద క్లీనెస్ట్ ఇన్ ద కేటగిరీ 50,000 to 1 lakh పాపులేషన్? సో నేను ఇంతకుముందు చెప్పాను. సో 25,000 నుంచి మనకి 50,000 కేటగిరీలో చూసుకుంటే 50,000 పాపులేషన్ ఉన్న కేటగిరీలో మనకి నిజాంపేటకి రావడం జరిగింది. అండ్ 50,000 నుంచి మనకి 1 lakh పాపులేషన్లో ఉన్న కేటగిరీకి దేనికి వచ్చింది, సిద్దిపేటకి రావడం జరిగింది అని చెప్పాను. అర్థమవుతుందా? సో లెస్ దెన్ వన్ ల్యాక్ పాపులేషన్ ఉన్న ఏరియా ఏంటి, మనకి గుండ్ల పోచం పల్లె అనే పాయింట్ కూడా మీకు చెప్పడం అని జరిగింది. సో ఇక్కడ నిజాంపేట వచ్చేసి మనకి 25,000 నుంచి 50,000, సిద్దిపేట వచ్చేసి మనకి 50,000 నుంచి 1 lakh, గుండ్ల పోచం పల్లె వచ్చేసి మనకి లెస్ దెన్ 1 lakh అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి 50,000 నుంచి 1 lakh పాపులేషన్ అడుగుతున్నాడు కాబట్టి సిద్దిపేట అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మున్సిపాలిటీస్ ఇన్ తెలంగాణ రిసీవ్డ్ ద రికగ్నిషన్ డాక్యుమెంట్స్ అట్ జోనల్ లెవెల్ ఇన్ సచ్ సర్వేక్షన్ అవార్డ్స్? సో తెలంగాణకి రికగ్నిషన్ డాక్యుమెంట్స్ అని రావడం జరిగిందండి జోనల్ లెవెల్లో, ఎన్ని మున్సిపాలిటీస్ అని అడుగుతున్నాడు. సో టోటల్గా చూసుకుంటే మనకి 18 మున్సిపాలిటీస్ ఏమి ఉన్నాయండి. అందులో చూసుకుంటే మనకి నిజాంపేట, పీర్జాజీగూడ, నార్సింగి, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, నాగారం, తుర్కయంజల్, బొల్లారం, దాని తర్వాత ఐజా, అమీన్పూర్, బోడుపల్, బండ్లగూడ, జాగీర్ బండ్లగూడ, దాని తర్వాత మేడ్చల్, దుబ్బాక, ఇల్లందు, హుజురాబాద్, ఆర్మూర్, సిద్దిపేట, ఇట్లా 18 మున్సిపాలిటీస్కి రికగ్నిషన్ డాక్యుమెంట్స్ అనేది రిసీవ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఆన్సర్ అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ రూరల్ యూత్ ఇన్ ద 17 to 18 ఏజ్ గ్రూప్ ఇన్ తెలంగాణ డ్రాప్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు ఏఎస్ఇఆర్ 2023 రిపోర్ట్? సో రీసెంట్గా మనకి ఈ యొక్క ఏఎస్ఇఆర్ 2023 రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒక లీడింగ్ ఎన్జిఓ అనేది ఈ యొక్క సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. సర్వే అనేది కండక్ట్ చేసి ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? దట్టు తెలంగాణలో ఎంతమంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు,
అనే స్టడీ అనేది ఏ విధంగా ఉన్నది, ఏజ్ గ్రూపింగ్స్లో అనే దాని మీద టోటల్గా స్టడీ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా. సో 17 to 18 ఓల్డ్ ఎవరైతే ఉన్నారో రూరల్ యూత్లో మెయిన్గా ఇన్ తెలంగాణలో, సో చాలామంది డ్రాప్అవుట్ అవుతున్నారు ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. ఎంతమంది డ్రాప్అవుట్ అవుతున్నారంట, 17 to 18 ఏజ్ కేటగిరీలో రూరల్ యూత్లో 40.10% అనేది డ్రాప్అవుట్ అవుతుంది ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళట్లేదు, లైక్ డిగ్రీ అటువంటి వెళ్ళట్లేదు, మధ్యలోనే డ్రాప్అవుట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో 17 to 18 ఏజ్ కేటగిరీలో ఉన్న రూరల్ యూత్ వాళ్ళు 40.10% మనకి డ్రాప్అవుట్ అనేది కనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ASER 2023 రిపోర్ట్ అనేది. అండ్ అదేవిధంగా 14 to 16 ఏజ్ గ్రూపింగ్ వాళ్ళు ఉన్న దాంట్లో మనకి చూసుకుంటే 22.10% అనేది అసలు ఎన్రోల్మెంట్ అనేది లేదు అని చెప్తున్నారన్నమాట. అర్థమవుతుందా? ఎన్రోల్మెంట్ అంటే అట్లా స్కూల్లో వాళ్ళకి ఎన్రోల్మెంట్, అసలు పేరు కూడా ఎక్కించలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండమని జరిగింది. అర్థమవుతుందా? సో 22.10% అనేది చూస్తే మనకి ఏంటి, 14 to 16 ఏజ్ గ్రూపింగ్ వాళ్ళలో అసలు దే ఆర్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజెస్. సో ఈ విధంగా కూడా ఉండడం జరిగింది పరిస్థితి అనేది. అండ్ 14 to 16 ఏజ్ కేటగిరీలో ఉన్న పర్సన్స్ అనేవి కూడా చూస్తే వాళ్ళు కనీసం ఒక సెకండ్ క్లాస్లో ఉన్న బుక్ అనేది కూడా మిస్టేక్స్ లేకుండా చదవలేని పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా కూడా వాళ్ళు స్టడీ చేశారండి. సో చాలా ఇంపార్టెంట్, నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 9.8% ఆఫ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు పోలీస్ అవుతామని, అండ్ 25% ఆఫ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు మేము నర్స్ అవుతామని చెప్పడం జరిగిందంట. అర్థమవుతుందా? సో ఇందులో దాదాపు 75% ఆఫ్ పీపుల్కి మొబైల్ ఫోన్స్ ఉండమని జరిగింది. 91.40% అందరూ ఈ యొక్క సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం జరిగిందంట. అర్థమవుతుందా? సో ఈ విధంగా వాళ్ళు టోటల్గా స్టడీ చేశారు. సో రూరల్ యూత్లో డ్రాప్అవుట్ యొక్క పరిస్థితి ఏంటి, మనకి 17 to 18 కేటగిరీలో ఉన్న పర్సన్ 40% దాకా ఉండమని చెప్పడం జరిగింది. అండ్ 14 to 16 ఏజ్ కేటగిరీలో అసలు ఎన్రోల్మెంట్ అనేది లేదు, 22.10% అసలు ఎన్రోల్మెంట్ లేదని చెప్పడం జరుగుతుంది. ఒక సెకండ్ క్లాస్ బుక్ అనేది మిస్టేక్స్ లేకుండా కూడా చదవలేని పరిస్థితి ఉండమని జరిగింది ఓకేనా. సో ఇందులో 9.8% బాయ్స్ పోలీస్ అవుతానని, 95% ఆఫ్ గర్ల్స్ నర్స్ అవుతానని చెప్పడం అని జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇందులో టోటల్గా మనకి బాయ్స్ కానీ అండ్ అందరికీ చూసుకుంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ పీపుల్కి స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయంట. అండ్ 91.40%కి అందరికీ కలిపి దాదాపు సోషల్ మీడియా గ్రూపింగ్స్లో యాక్టివ్గా ఉండడం జరుగుతుందంట. సో అర్థమవుతుందా? సో ఇటువంటి స్టడీ అనేది చేశారు. ఇటువంటి స్టడీ అనేది మనకి ఎక్కడైనా మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి మెయిన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఓకేనా. సో మెయిన్స్లో ఈ యొక్క డేటాని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. నా గొంతు కొంచెం మీకు కొంచెం స్లో అనిపిస్తే దయచేసి ఇయర్ ఫోన్ అయితే పెట్టుకొని వినన్నా, ఎందుకంటే కొంచెం గొంతు అనేది డ్రై అయిపోయింది, దయచేసి కొంచెం ఓపిక పట్టి అయితే వినండి ఓకేనా. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క 14 to 16 ఇయర్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అండ్ 17 to 18 ఇయర్స్ ఓల్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు, ఈ 14 to 16 ఇయర్ కేటగిరీలో 42.20% అండ్ 17 to 18 ఇయర్స్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు 50.30%. సో ఈ యొక్క వాళ్ళందరూ కనీసం క్లాస్ 2 అనేది రీడ్ చేయడం జరుగుతుందంట. అర్థమవుతుందా? సో క్లాస్ 2 అనేది కొంచెం ప్రాపర్గా రీడ్ చేస్తున్నారు చెప్తున్నారు. అర్థమవుతుందా? సో ఇటువంటి డేటా అనేది మీకు ఈ మెయిన్స్లో అనేది ఉపయోగపడుతుంది. సో అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన మనకు అవసరం లేదు, కాబట్టి జస్ట్ ఒక నెంబర్స్ అనే మీకు ఐడియా ఉంటే మెయిన్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ డేటా అనే దాని మీద నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి డ్రాప్అవుట్స్ అవుతున్నప్పుడు మనము ఎడ్యుకేషన్ అనేది ఇంకా మంచిగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి, సో ఇంకా మంచి ఇనిషియేటివ్స్ మనం ముందుకు రావాలని చెప్పేసి, సో అలాంటి ఇష్యూస్ ఏంటి దానికి మనము వే ఫార్వర్డ్ అనేది కూడా రాయడానికి ఇటువంటి డేటా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రిడిక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ బై ఎయిర్ బై ద ఇయర్ 2030 అకార్డింగ్ టు ద సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య స్కిందియా. సో రీసెంట్గా మనకి వింగ్స్ ఇండియా 2024 అనేది హెల్డ్ అవ్వడం జరిగిందండి. ఏంటి, వింగ్స్ ఇండియా 2024 అనేది ఎయిర్ షో అనేది ఎక్కడ స్టార్ట్ అయిందనంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో మనకి హెల్డ్ అవ్వడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 ఏదైతే ఉందో బేగంపేటలో జరిగిందో, ఇట్ వాజ్
అండర్ ద ఆస్పీషియస్ ఆఫ్ యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కింద జరగడం జరిగింది. ఓకేనా? సో 2023లో 15.3 crore పీపుల్ అనే వాళ్ళు ట్రావెల్ చేయడం జరిగింది త్రూ ఎయిర్ అని చెప్తున్నారు. సో ఈ యొక్క నెంబర్ అనేది బై 2030 కల్లా 30 crore అవుతుందని చెప్తున్నారు అనమాట. అర్థమవుతుందా? సో బై ద యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ జ్యోతిరాదిత్య స్కిందియా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది. ఓకేనా? రైట్. సో ఇంకా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇండియా అనేది మనకి 7th largest ఇంటర్నేషనల్ ఏవియేషన్ మార్కెట్గా ఉండడం జరిగిందండి. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది మనకి 7th largest ఇంటర్నేషనల్ ఏవియేషన్ మార్కెట్గా ఉండడం జరిగింది. సో ఈ వింగ్స్ ఇండియా 2024 ఏదైతే ఉందో దీనికి ఒక థీమ్ అనేది కూడా పెట్టడం జరిగిందండి. థీమ్ ఏంటంటే కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. సో ఇది మనకి థీమ్ అండి, విచ్ ఇస్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అట్ 2047. సో ఈ విధంగా మనకి థీమ్ అనేది తీసుకోవడం జరిగింది, కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ద ఇండియన్ సివిల్ ఏవియేషన్ అట్ 2047. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొక విషయం ఏంటంటే యూనియన్ మినిస్టర్ స్కిందియా గారు ఇంకొకటి ఉద్దాన్ స్కీమ్ అనేది కూడా మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఉద్దాన్ ఇంకొక ఫేజ్ మనకి లాంచ్ చేయడం జరిగిందండి. ఈ స్కీమ్ అనేది దేని గురించి అంటే ఎయిర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ సర్వీసెస్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఉద్దాన్ స్కీమ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఎయిర్ సర్వీసెస్ని ఇంకా ప్రమోట్ చేయడానికి అండ్ ఇంకా మోర్ రూట్స్ని తీసుకురావడానికి ఉద్దాన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఓన్లీ 517 రూట్స్లోనే మనకి ఒక ఎయిర్ సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది అండర్ ఉద్దాన్ స్కీమ్లో ఓన్లీ 517 రూట్స్లోనే ఈ యొక్క ఎయిర్ సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి బై ద జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు. సో అది ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి బై ద యూనియన్ మినిస్టర్ స్కిందియా గారు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు యొక్క జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఒక టెక్నికల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది విత్ ఎయిర్ బస్. ఎవరు? జిఎంఆర్ గ్రూపింగ్ వాళ్ళు. ఓకేనా? సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో బెంగళూరు అండ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు జాయింట్గా బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్గా మనకి వాళ్ళు తీసుకోవడం జరిగిందండి ర్యాంక్ అండి. ఓకేనా? సో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్గా బెంగళూరు అండ్ ఢిల్లీ జాయింట్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. ఏదైతే వింగ్స్ ఇండియా 2024 ఎల్ అయిందో అందులో మనకి బెంగళూరు అండ్ ఢిల్లీ బెస్ట్ ఎయిర్పోర్ట్గా వాళ్ళు జాయింట్గా ఈ యొక్క అవార్డు అనేది తీసుకోవడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో టోటల్గా ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ఏంటంటే వింగ్స్ ఇండియా 2024 అనేది బేగంపేటలో వెళ్ళడం జరిగింది. సో ఇందులో మనకి ఏంటంటే 2023లో 15.3 crore పీపుల్ మాత్రం ఇయర్లో మనకి ట్రావెల్ అనేది చేశారు. 2030కి 30 crore ఇంక్రీజ్ అవుతుందని చెప్పడం జరిగింది బై ద యూనియన్ మినిస్టర్. ఓకేనా? సో ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద 7th largest ఏవియేషన్ మార్కెట్గా నిలవడం జరిగింది ఇండియా అనేది. అండ్ అదేవిధంగా ఈ వింగ్స్ ఇండియా 2024 ఏదైతే ఉందో దీనికి థీమ్ అనేది కూడా తీసుకోవడం జరిగింది, కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ద ఇండియన్ సివిల్ ఏవియేషన్ అట్ 2047 అనేది థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి థీమ్ అనేది. నెక్స్ట్ ఉద్దాన్ స్కీమ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మెయిన్ దేనికంటే ఎయిర్ సర్వీసెస్ని ఇంకా ప్రమోట్ చేయడానికి అండ్ అదేవిధంగా ఇంకా మోర్ రూట్స్ని తీసుకురావడానికి ఉద్దాన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఉద్దాన్ స్కీమ్లో ఓన్లీ 517 రూట్స్లో మాత్రమే ఎయిర్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్, ఉద్దాన్ స్కీమ్ అనేది దేనికి రిలేటెడ్ అని అడుగుతాడు అనమాట. ఇది ఎయిర్ సర్వీసెస్ అనే దానికి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ అనేది కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి యూనియన్ మినిస్టర్. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేసేసారంటే జిఎంఆర్ గ్రూపింగ్ వాళ్ళు విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ ద ఎయిర్ బస్తో మనకి ఒక జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ అని ఎస్టాబ్లిష్ చేశారు.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024లో మనకి బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఎవరు తీసుకున్నారంటే బెంగళూరు అండ్ ఢిల్లీ తీసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్, ఇది నా టోటల్ వింగ్స్ ఇండియా 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షో? ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 ఈ యొక్క పర్టికులర్ ఎయిర్ షో అనేది మనకి బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో మనకి జరిగిందండి. ఓకేనా? సో దీనికి గాను మనకి వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షో గాను ఒక థీమ్ అనేది ఉంటుందండి. ఆ థీమ్ ఏంటని అడుగుతున్నాడు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఇటువంటి థీమ్స్ మీద మనకు క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి కదా. సో దయచేసి చూడండి. సో ఫ్లయింగ్ హై విజన్ ఫర్ ద ఫ్యూచర్, కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్కాల్, సెట్టింగ్ టు ద స్టేజ్ ఫర్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అట్ 2047, ఎక్స్ప్లోరింగ్ న్యూ హారిజన్స్ ఏవియేషన్ బియాండ్ బార్డర్స్, ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మింగ్ ఏ ట్రావెల్. సో నాకు ఈ పర్టికులర్ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ అయితే చేయండి. ఓకే, ఓకేనా? సో ఇక వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షోకి థీమ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ చేయండి, నేను చూస్తాను. సో పార్టిసిపేట్ చేయండి. సో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ఓకేనా? సో ఎంతమంది పార్టిసిపేట్ చేయండి, ఆ ఆప్షన్స్ ఏంటనేది, ఆ థీమ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? సో ఇంత ఓపిక్గా క్లాస్ వినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఓకేనా? సో ఇంతటితో మీకు డిసెంబర్ మంత్ అండ్ జనవరి మంత్ కరెంట్ అఫేర్స్ అనేవి ఇన్ డీటెయిల్ మీకు అందించడం అని జరిగిందనమాట. సో చెప్తున్న క్లాస్లో మీరు నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. దయచేసి ఆ యొక్క పాయింట్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, సార్ నేను నోట్ మేకింగ్ చేసుకుంటున్నాను. సో ఇట్ విల్ బి, నాకు తెలుస్తుంది ఒక స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్న నా మాట వింటున్నారనేసి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ నుంచి మన ఫిబ్రవరి మంత్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ అనేవి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందామండి. సో క్లాసెస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే అండ్ కంటెంట్ అయితే మీకు ఎక్కడ మీకు తగ్గకుండా ప్రతిదీ మీకు ప్రొవైడ్ చేయడం అని జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, ఇలానే మాట్లాడుకుందాం, ఇలానే చదువుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి, అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.